నమస్తే. దసరాలో సరస్వతి అమ్మవారిపై అఠాణ రాగంలో వర్ణం పాడుకున్నాం కదా, అది ఇవాళ నేర్పిస్తాను. ఈ అఠాణ రాగం 29వ మేళకర్త ధీర శంకరాభరణ జన్యం. మూర్ఛన నామమాత్రంగా చెప్పుకోవలసిందే. ఈ రాగంలో ప్రధాన ప్రయోగాలన్నీ ఆయా సంగీత రచనల ద్వారా విద్యార్థులు గ్రహించుకోవాలి. మూర్ఛన ఒకసారి చెప్తాను, పాడండి. సరే మా పని అని ఉంటుందన్నమాట. పల్లవి చెప్తాను. వర్ణానికి పూర్వాంగం ఉత్తరాంగం ఉంటాయని మీకు తెలుసు కదా. పూర్వాంగంలో పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరం ఉంటాయి. ఉత్తరాంగంలో చరణం, ఎత్తుగడ స్వరాలు ఉంటాయి. వర్ణాలు నేర్చుకున్నప్పుడు స్వరంతో ముందు చెప్తాం. పల్లవి యొక్క స్వరం ముందు చెప్తాను, పాడండి. ఇప్పుడు దానికి సాహిత్యం కూడా చెప్తాను. మా బరిసా అమ్మా సరస్వతి సని సదా ప్రమా దప దని నిదని సని రి సని ప ని పమ నలు ని పమ ని పమ రి స రాణి రేమ పని ని ప పమ మా పని సరి మా సరి సా తల్లి నిరి సదా అనుపల్లవి పమ బసా సరి రి సరి రి మరి రి సరి సరి మా మరి రి సని సా సరి రి సదా పదని దని సా ని సని రి సని రి సని రి సని పని పమ సాహిత్యం కన్నము పమ బస సని రి సరి నీవంతి రి మరి రి సని సరి మా మరి రి సని సా దేవతను సరి రి సదా పదని దని సా ని సరి ని సని రి సని రి స వరము మా ని రి సని పని పమ. ఇప్పుడు పల్లవి అనుపల్లవి మొత్తం పాడతాను ఒకసారి. అమ్మా సరస్వతి రాము మనలు రాణి విద్యల తల్లి కన్నము నీవంటి దేవతను నిసరియవరమ్మ ముక్తేశ్వరం మళ్ళీ పాడదాం. పరి సమ పరి సని సరి మరి మరి సని సదా. రెండో లైన్ పదాని దని సని సారి మరి సరి మరి ని సరి సని రి స పదాని దని సని సారి మరి సరి మరి ని సరి సని రి సప
Pama pani ni pama ni pama mari mari re sa ni sa ri mari ma pani ni pama pasada. Pama pani ni pama ni pama mari mari re sa ri mari ma pani ni pama pasada. Nalgo laino. Pama pasa sa ni sa ri sa ni ri ri sa ma ri sa sa ni pa ma ri sa ri ma pa ni. Pama pasa sa ni sa ri sa ni ri ri sa ma ri sa sa ni pa ma ri sa ri ma pa ni. మొత్తం ముక్తేశ్వరం ఒకసారి అంటాను. పరి సమ పరి సని సరి మరి మరి సని పదలి ధని సని సారి మరి సరి మరి ని సరి సని రి స పమ పరి ని పమ ని పమ మరి మరి రి స ని సరి మరి మ ప ని ని పమ ప స ద పమ ప స సని సరి సని రి రి స మరి స సని ప మరి స రి మ ప ని అమ్మ సరస్వతి ప్ర ఇది పూర్వాంగం. ఇప్పుడు ఉత్తరాంగం. ఇందులో చరణం, ఎత్తుగడ స్వరాలు వస్తాయి. చరణం దాపదని దని సాని నిని పమ పమ పరిస మొదటి చరణం పరి రెండో స్వరం సరి సని సరి స నిరి సని పమ ప స ధని ప మరి సరి మ పమ. మళ్ళీ పడదామా? సరి స ని సరి స నిరి సని పమ ప స ధని ప మరి సరి మ పమ గ మూడో స్వరం. ఇది ఎప్పుడు సర్వలఘువుగా ఉంటుందన్నమాట, అంటే దీర్ఘాలు జంట లేకుండా వస్తుంది. ధని ప మరి స రి మ ప ని ప మ ప ని స రి మ రి స ని రి స ధని ప రి ప మ ప ని ప మ. మళ్ళీ పడదాం. ధని ప మ రి స రి మ ప ని ప మ ప ని స రి మ రి స ని రి స ధని ప రి ప మ ప ని ప మ క నాలుగో స్వరం. ఇది నాలుగు ఆవృతాలు ఉంటుంది. సరి రి మ రి రి స ని సరి స స ద సరి రి మ రి రి స ని సరి స స ద ని ప మ రి మ ప మ రి స సరి మరి రి మ ప మ మ ప ని ప మ ప ని సరి సని రి సని సద. మళ్ళీ పాడదాం రెండు లైన్లు. సరి రి మరి రి సని సరి స సద ని ప మ రి మ ప మ రి సరి మరి రి మ ప మ మ ప ని ప మ ప ని సరి సని రి సని సద. మూడో లైన్ పమ పస సమ పస పస సని సరి మ మరి రి స సని సరి సద మరి ప మ ని ప మ పరి సని సద పరి సద మరి సద ని ప మ పరి
చివరి రెండు లైన్లు మళ్ళీ అందాం. చివరి స్వరం మొత్తం అంతా ఒకసారి అంటాను. ఇప్పుడు మొత్తం వర్ణం అంతా ఒకసారి కలిపి పాడదామా? అమ్మా సరస్వతి రాణి విద్యాలతల్లి, అమ్మా సరస్వతి రాణి విద్యాలతల్లి, కన్నము నీవండి ద
ni pa ma re sa re ma pa ni pa ma pa ni sa re ma re sa ni re sa da ni re pa ma pa ni pa ma da ni pa ma re sa re ma pa ni pa ma pa ni sa re ma re sa ni re sa da ni re pa ma pa ni pa ma ka da ba ka ba re sa re re ma re re sa ni sa re sa sa da sa re re ma re re sa ni sa re sa sa da re pa ma re ma pa ma re sa sa re ma re re ma pa ma ma pa re pa ma pa ni sa re sa ni sa da pa ma pa sa sa ma pa sa pa sa sa ni sa re ma ma re re sa sa ni sa re sa da ma re pa ma ni pa ma pa re sa ni sa da pa re sa da ma re sa da re pa ma pa re sa re re ma re re sa ni sa re sa sa da re pa ma re ma pa ma re sa sa re ma re re ma pa ma ma pa ni pa ma pa ni sa re sa ni re sa ni sa da pa ma pa sa sa ma pa sa pa sa sa ni sa re ma ma re re sa da ni sa re sa da ma re pa ma ni pa ma pa re sa ni sa da pa re sa na ma re sa da re pa ma pa re ka da ba అఠాణ రాగం ఆదితాళంలో సరస్వతి అమ్మవారిపై ఈ వర్ణం చక్కగా నేర్చుకున్నారు కదా. బాగా సాధన చేయండి. ఈ సరస్వతి విద్యార్థి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్ణాలు, త్రిమూర్తుల సంగీత రచనలు, ఆధునిక వాగ్గేయకారుడు రచనలు, ఇతర రచనలు, చిన్న చిన్న సంకీర్తనలు, భక్తిపరమైన పాటలు మొదలైనవన్నీ చక్కగా నేర్చుకుంటున్నారు కదా. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎన్నో పాటలను నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు.